अंदर की नमस्कार राष्ट्र जो नयवंचक पालन एपड़ू एंतमंद मुख्यमंत्री चशार का इन प्रजा व्यतिरेक विधान अवलंबी एकैक मुख्यमंत्री एवरना उ जगन मोहन रेड्डी गारे इवा को आयन के अनेक मुट्ठल वैसापड़ू राष्ट्राने परपाल मुख्यमंत्री का प्रधानमंत्री का बाध्यता गल पदव व्यक्ति मीदना कोर्ट व्यतिरेक तीर्पस्ते वेवे जगन मोहन रेड्डी गारु रेडी उ संक्षोभ समय में मी मंत्री कार्लू वाल की कावल प्रभुत्व वैपनी रावा सदुपायालु बैठ पोलीस वारु प्रजल ने रक्षिंचे बाध्यता तीसुकोनी चक्कगा उन्ना सरे वीळ्ळकि एस्कॉर्ट्लु अंटे वाळ्ळकु उन्नटुवंटि मेन्नुलु कूडा प्रजलकु उपयोगिंचकुंडा मंत्रुलकु एस्कॉर्ट्लु तोलगिंचकुंडा ई करोना समयंलो कूडा इष्टानुसारं तिरगडमे काकुंडा मंत्रुलकु वच्चे रायितीलु ओक्कटि कूडा रद्दु चेयकुंडा ప్రజలకి రావాల్సినటువంటి రాయితీలు ఏయైతే సామాన్యులకి చెందుతాయో అవి మొత్తాన్ని రద్దు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉదాహరణ చెప్పాలంటే ఆర్టీసీ లో హై వోల్టేజ్ షాక్ వృద్ధులు వికలాంగులు అలాగే జర్నలిస్టులు తో పాటు వివిధ వర్గాలకు చెందినటువంటి व्यक्त रायती रुद्देस जगनमोहन रेड्डी गारु मंत्री एस्कार रुद्देर मी मंत्रु जीता रुद्देर मी मंत्रु प्रभुत्व वाहन रुद्देर दी समाधान चपाले इवा अन्ना कैंटीन रुद्देश रंजान क्रिस्टमस संक्रांति का रुद्देश రైతు రుణమాఫీ రద్దు చేశారు అలాగే బీసీ కార్పొరేషన్ రుణాలు నిరుద్యోగ వృత్తి చంద్రన్న బీమా అమరావతి పన్నులు ప్రతిది కూడా రద్దు చేయడమే కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్క భక్తుడికి ఇచ్చే ఉచిత లడ్డూను కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిల రద్దుల ప్రభుత్వంలా ఉంది కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రభుత్వంగా మాత్రం కనిపించడం లేదు జగన్ మోహన్ రెడ్డి గారు అయ్యిస్తాను ఇయ్యిస్తాను నవరత్నాలు ఇస్తానని ఎన్నో హామీలు పలికి ప్రతిది కూడా రద్దు ఏది చెప్పినా సరే రద్దు కానీ ఆయన ప్రభుత్వంలో అమెరికాకు చెందినటువంటి వ్యక్తులకు 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇచ్చారు వాళ్ళకి దాదాపు 360,000 రూపాయలు డ్రా చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి డబ్బిస్తున్నారు అంటే ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వ ధనాన్ని ఎంతో వృధా చేయడమే కాకుండా వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టడమే కాకుండా ఆ పదవుల ద్వారా అలకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అందాల్సినటువంటి మాత్రం రద్దులు చేస్తున్నారు ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం ఎలాగైందంటే ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారిలాగా మేము పెట్టుబడులు తీసుకురాలేం మమ్మల్ని చూసి ఎవరు పెట్టుబడులు తీసుకురావడానికి ముందుకు రారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారని ఒక తలంపుతో రాజమండ్రి సెంటర్ జైల్ అమ్మకానికి పెట్టారు గుంటూరు సబ్ జైల్ అమ్మకానికి పెట్టారు ఇలాగ ప్రభుత్వ ఆస్తులు కరోనా అయిపోగానే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం కూడా అమ్మకానికి పెడుతున్నారు ముందు మీ ఈడి జప్తు చేసినటువంటి 43,000 కోట్ల రూపాయలు ఆస్తులన్నీ కూడా మీరు ప్రభుత్వపరం చేసి
आंध्र प्रदेश अभिवृद्धि की आस्तुलन्नी अपजेपे अब राजमंड्री सेंटर जैल अम्मकर गुंडूर सब जैल अम्मकर प्रभुत् अम्मकर प्रजाधारा दोचक ये आस्तुनायो मे आस्तु सेफा इकड़ प्रभुत् आस्त अम्मका रेडी उ प्रजलू गमन मी परपाल तुम एलाो तरवा करोना वर्वा मूड नेलाो करोना लेने प्रजल परपाल चेत कहींसम करोना समय में इतर राष्ट्र चूसी इतर राष्ट्र मुख्यमंत्री चूसी यह राष्ट्र पेद प्रजा सहाय अत काबी जगन मोहन रेड्डी गारु इप्पटికైనా सर मेरे रद्द चेशारो पेद प्रजल की अंदाल्सिनटुवंटि संक्षेम पथकालु आ संक्षेम पथकालन्नी कूडा प्रभुत्वं नडपाले अवसरमैते मी प्रभुत्वंलो उन्नटुवंटि व्यक्तुलु एवरैते उन्नारो वाळ्ळु खर्चुलु तग्गिंचुकोवाले అంతేగాని పేద ప్రజలకు ఇచ్చే చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమంలో మనం కోత విధించడం అనేది ప్రభుత్వానికి ఇది కరెక్ట్ సమయం కాదు ఎప్పటికైనా సరే ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపియాలంటే మీరు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మీద మరొక వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలు మాని ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ని ఉంది అని చట్టానికి ఎవరైనా అతీతులే అని మీరు ప్రూవ్ చేసుకొని మంచి పరిపాలన ఈ నాలుగేళ్ళన మీరు సాగిస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు ఇలాంటారు వైసీపీ నాయకులు వీళ్ళకి పెట్టుబడులు పెట్టడం తీసుకురావడం చేత కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడు అని చెప్పడం కాగితాల వరకే పరిమితం గానీ తీసుకురాలేదు రండి చర్చకి రండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి కియో మోటార్స్ గానీ లేదా సెల్ కంపెనీ గానీ తిరుపతిలో అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చని అంటే ఎవరు హయాంలో వచ్చని ఎవరిని చూసి వచ్చని ఒక్కసారి చర్చకు వస్తారా ఎవరైనా సరే మనం అన్ని కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ నయవంచక పాలన ప్రజా వ్యతిరేక పాలన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ఎప్పటికైనా సరే మీరు ప్రజలకు మంచి పని చేయాలని ఏదైతే ఉచిత లడ్డూని మీరు తిరుపతి అంకన ప్రసాదం మరి మా చిన్నతనం నుంచి కూడా ఉచితంగా లడ్డు ఇస్తున్నారు ఆ ఉచిత లడ్డూని కూడా ఆఖరికి మీరు రద్దు చేశారంటే ఇక ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ నాలుగేళ్ళు ప్రగతి పథంలో నడిపించమని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.